క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారపు ఆరాధనలో ఈ రెండవ ఆరాధనలో మనలందరినీ కూడా సజీవులై ఉంచి నడిపించిన త్రియక దేవునికి నేను వందన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు చదవబడిన మూడు వాక్య భాగాల నుండి క్రీస్తు పునర్దర్శనము, క్రీస్తు పునర్దర్శనము అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ద రీఅపీరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇది మన నేటి ధ్యాన అంశముగా మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును యెరూషలేముతో సియోనుతో మాట్లాడుతూ 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయముల వరకు యెరూషలేము పునర్నిర్మాణమునకు సంబంధించినటువంటి పునర్దర్శన భాగ్యము యెరూషలేమునకు తండ్రి అయినటువంటి దేవుడు కలిగించిన సంగతిని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. దాదాపుగా 3 బలమైన రాజ్యాల క్రింద బానిసత్వమును చేసినటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీయులు యూదా వారు అప్పటికే ఉంటూ ఉన్నారు. వారంతటి వారుగా ఐగుప్తు ఫరో యొక్క ఆహ్వానం మేరకు ఐగుప్తునకు వెళ్ళినటువంటి యాకోబు సంతతి 70 మంది తరువాత కాలంలో బానిసలుగా మార్చబడడం అనేది మనం చూస్తాము. ఇది మొదటిగా జరిగినటువంటి ఆ యొక్క బానిసత్వము. ఆ తరువాత అశూరీయుల చేతి క్రిందకు బానిసలుగా వారు వెళ్ళారు. తిగ్లత్ పిలాసేర్ సార్గౌన్ అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి వాడు సనహరీబ్, వారి క్రింద వారు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఆ తరువాత బబులోను రాజ్యం క్రింద వారు బానిసలుగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు యెషయా ద్వారా వారికి ప్రవచిస్తున్నటువంటి మాట ఈరోజున మనకు చదవబడినటువంటి వాక్య భాగంలోనిది. క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో 701 711వ సంవత్సరం ఈ ప్రవచనం జరిగింది. 1వ సంవత్సరం దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరమై ఉన్నవి అనే మాట. పర్వతం యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందనంటే దేవుడైనటువంటి యెహోవా బలమైన దేవుడు, ఎల్ ఎలోహిం, ద గాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ మైట్, ద మైటీ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన తన ప్రజలను పర్వతం మీద దర్శించినటువంటి దేవుడు, బలమైన దేవుడు. కాబట్టి తిరిగి ఆయన తన ప్రజలను దర్శిస్తూ మాట్లాడేటువంటి మాట ఇది. ఆయన సియోను కుమారిని దుఃఖ దినములు సమాప్తమై ఉన్నాయి. 40వ అధ్యాయ ప్రారంభంలో మాట్లాడతాడు. 52వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల్లో మనం చూస్తే రక్షణను వారికి ప్రకటించడము, సమాధానమును వారికి ప్రకటించడము దేవుని యొక్క విధిగా ఆయన సియోను కుమారి పడినటువంటి పాటలకు బదులు ఆమె దుఃఖ దినములు సమాప్తమై ఒక నిరీక్షణ, రక్షణ, సమాధాన సంబంధమైనటువంటి స్థితి వాగ్దానం చేయబడుతున్నటువంటి పరిస్థితి మనకు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం.
కాబట్టి దేవుడు ఇజ్రాయేలు యూదా జనాంగములకు కలుగు చేయుచు ఉన్నటువంటి పునర్దర్శనం ఏమిటి అంటే దేవుని అవిధేయతను దేవునికి అవిధేయతను కనబరిచి తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు వారి యొక్క తిరుగుబాటు ఫలితంగా అనుభవిస్తున్నటువంటి బానిసత్వపు సంఖ్యల నుండి నేను నిన్ను విమోచిస్తూ ఉన్నాను, నువ్వు దులుపుకొని లే, నీ మెడకున్నటువంటి సంఖ్యలు నేను తీసివేయబోతూ ఉన్నాను. సహజంగా మెడకు సంఖ్యలు వేయడం అనేది బానిసలకు మాత్రమే జరిగించేటువంటి ప్రక్రియ. బానిసలను మెడకు సంఖ్యలు వేసి తీసుకుని వెళతారు, ఒక జంతువుని తీసుకుని వెళ్ళినట్లుగా. మనిషిగా వారికి గుర్తింపు లేదు. అందుకని సియోను కుమారిని మెడకు వేయబడిన సంఖ్యలు నేను తీసివేస్తా ఉన్నాను, వాటిని విధించుకునిలే, నువ్వు లేస్తే ఆ సంఖ్యలు ఊడిపోతాయి. కాబట్టి ప్రభు పునర్దర్శనములో వారికి కలుగుతూ ఉన్నటువంటి రక్షణ, సమాధానము, శాంతియుతమైనటువంటి జీవితము వారికి ప్రసాదించబోతూ ఉన్నాడు అనేటువంటిది. కాబట్టి ఇలాంటి ఒక వార్త వారికి అందించే వారి పాదములు సుందరములు. అదే రీతిగా సువార్త వాక్య భాగంలో, పత్రిక వాక్య భాగంలో కూడా దేవుడు ప్రజలను తిరిగి దర్శించటం అనేటువంటిది మనం చూస్తాం. సువార్త వాక్య భాగమును మనం పరిశీలన చేస్తూ ఉండగా ఈ తిరిగి దర్శించే అనుభవం ఏంటో మనం ఏడుగురు శిష్యులకు ఆయన చెప్పాడు. ఎందుకు వారు యెరూషలేమును విడిచిపెట్టి ప్రభు యొక్క పునరుద్ధాన అనంతరం అప్పటికే 2 సార్లు ఆయన వారిని దర్శించాడు శిష్యులను, ఇది 3వ సారి దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన శిష్యులైనటువంటి 7 తిబెరియా సముద్రం లేక గలీలా సముద్ర ప్రాంతానికి రావడం జరిగిందనంటే యేసు ప్రభు వారికి ముందే తెలియచేశాడు, పునరుద్ధానుడైన క్రీస్తు మీరు వెళ్ళి గలీలలో వేచి ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని దర్శిస్తానని చెప్పాడు. ఆయన మత్తయి సువార్తలో గనక మనము చివరి అధ్యాయము ఒకసారి చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ఈ సంగతి. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడెనను. 10వ వచనం భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి. కాబట్టి ప్రభువే చెప్తూ ఉన్నాడు మీరు వెళ్ళి గలిలయలో వేచి ఉండమని శిష్యులకు చెప్పాడు. శిష్యులు గలిలయకు వెళ్ళారు. అక్కడ పేతురు భక్తుడు, దిగుమనబడినటువంటి తోమా, జబదయి కుమారులు, నతనయేలు అక్కడ కనబడతా ఉన్నారు. మిగతా 2 పేర్లు వ్రాయబడలా. వారిని అక్కడ ప్రభు పునర్దర్శనము ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు మొదటిగా వారిని పిలిచినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము, 4వ వచనంలో ఈరోజు ఇందాక మనం పాడినటువంటి కీర్తన, నడిపించు నానావా నడిసందరమున దేవా అనే కీర్తన ఈ 5వ అధ్యాయం 4వ వచనం ఆధారంగా వ్రాయబడింది. వారు రాత్రంతా చేపలు పట్టారు, ప్రయత్నం చేశారు, ఒక చేప కూడా పడలేదు. తెల్లవారి వారు వలలు కడుక్కుంటూ ఉండగా ప్రభు వచ్చాడు. వాళ్ళలో ఒక దోణికి అక్కడ వారికి బోధించిన పిమ్మట ఆయన దోణిని కొంచెం లోతుకు నడిపించమని చెప్పి ఇదిగో వలలు వేయండి అని అంటే చెప్తున్నా రాత్రంతా పడ్డాం, శ్రమ పడ్డాం, మేము దొరకలేదు. ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, ప్రభు మాట వినిన తర్వాత ప్రభు చెప్పినటువంటి మాటను వారు విని ఆ మాటను అనుసరించిన పిదప విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. 2 గంపలు 2 దోనెలకు నిండా
వారు విస్తుపోయారు, విస్మయముందిరి, విస్మయం చెందారు. ఎందుకు విస్మయం చెందాల్సి వచ్చిందని అంటే, వారి వృత్తి చిన్నప్పటి నుండి చేపలు పట్టడం. ఏ సీజన్లో చేపలు దొరుకుతాయో, ఆ గలిలీ సముద్రంలో ఎక్కడ వేస్తే ఏ చేపలు పడతాయో వారికి బాగా తెలిసినటువంటి విద్య. అలాంటిది వారు రాత్రంతా కూడా కష్టపడ్డారు, చేపలు పడలేదు. కానీ వడ్లవాణి కుమారుడు చేపలు పట్టడంలో ఏ అనుభవం లేదు, చేపల గురించి ఏం తెలియదు భౌతికంగా ఆలోచన చేస్తే. అలాంటి వ్యక్తి వచ్చి ఇదిగో ఇక్కడ వలయమనంటే ఒక ఇంత హాస్యాస్పదంగానే ఉంటుంది. జాలరులకి చేపలు ఎలా పట్టాలో నేను వెళ్ళి చెబితే వాళ్ళు పైకి కిందకు చూడరా, అయ్యా నువ్వు పాస్టర్ అయితే అయి ఉండవు, చేపల గురించి నీకేం తెలుసు, మా తాతలు మా తండ్రులు మేము కూడా అదే వృత్తిలో ఉన్నాం, ఏ చేపలు ఎప్పుడు ఎక్కడ పడతాయో మాకు తెలుసు, నీకేం తెలుసు అయ్యా అని చెప్తారు. వాస్తవంగా అది వాళ్ళ రెస్పాన్స్ అయి ఉండాలి. ఆ మాట చెప్పి అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తా, అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తాం, మేము నిష్ణాతులమే, మేము పండితులమే చేపలు పట్టడంలో, రాత్రంతా పట్టాం అయినా ఉపయోగం లేదు, నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళా ఒకసారి ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు, వారు విస్మయం పొందిన తర్వాత భయపడకుండా నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలరులను చేస్తాను అని. మొట్టమొదట వారికి క్రీస్తు శిష్యులుగా పిలుపునిచ్చినటువంటి సందర్భము, వారి యొక్క భవిష్యత్తులో ఏమై ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడో ఆయన యొక్క ఉద్దేశమును వారికి ఆ క్షణానే తెలియజేశాడు. ఇప్పుడు మరలా అదే సంఘటన చూస్తున్నాం మనం. గలిలయ ప్రాంతంలో వేచి ఉండండి, నేను అక్కడ కలుసుకుంటానని చెప్పినప్పుడు వారు వేచి ఉన్నారు ప్రభువు యొక్క రాక కొరకు. ఈలోపుగా ఏం జరిగింది అని అంటే, పేతురు భక్తుడు అంటున్నాడు కదా, సరే ప్రభు వచ్చి దర్శించే వరకు మనం ఏం చేద్దాం, ఆయన ఏ రోజు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసిన పాత విద్య మళ్ళా మొదలు పెడదాం అనుకున్నాడు ఆయన. నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను అన్నాడు. ఉన్నవాళ్ళు అందరిలో పెద్దవాడు అనుభవజ్ఞుడు, వెంటనే నేను చేపలు పట్టడానికి వెళతాను. ఆయనతో పాటు జబదే కుమారులు, యాకోబు యోహాను, పేతురుతో పాటుగా మేము కూడా వస్తాం, మిగిలిన వారు నతనయేలు మిగిలిన వారు కూడా మేము కూడా వస్తాం. మరలా అదే విషయం రిపీట్ అవుతాం. రాత్రంతా ప్రయత్నం చేశారు, ఒక చేప పడలేదు. మరలా అదే సందర్భం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం అదే. మరలా రాత్రంతా ప్రయత్నం చేశారు, ఒక చేప పడలేదు, ప్రభు వచ్చాడు. ప్రభు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన వచ్చి ధోని ఎక్కి ఇదిగో కుడివైపు వేయండి అని అన్నాడు. విస్తారంగా చేపలు పడ్డాయి, వలలు పిగిలిపోలేదు. అంత విస్తారంగా పడినా కూడా వలలు పిగిలిపోయేంతగా విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు గ్రహించాడు యోహాను, ఆయనకు దగ్గరగా ఉండే శిష్యుడు, పేతురుతో అంటున్నాడు చెవులో గుసగుసలు, ఆయన ప్రభువు సుమి ఏం మాట్లాడొద్దు. చేపలు పట్టేటప్పుడు ఎలా ఉంటారు, గోచితో ఉన్నాడేమో బహుశా పేతురు బాబు. వెంటనే పైగుడ్డ వేసుకొని ఎగిరి సముద్రంలో దూకాడు, ఈదుకుంటా బయటకు వచ్చాడు. మరలా ఇక్కడ ఒక సందర్భం మనకి, మొట్టమొదట వారిని మనుషులను పట్టు జాలరిగా చేస్తారని వాగ్దానం చేసినటువంటి అదే సీన్ మరలా రిపీట్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రభు అని వారికి తెలిసిపోయింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలా, తినటానికి ఏమైనా ఉందా అని అడిగారు, కొన్ని చేపలు బయటకు వచ్చేటప్పటికే కాల్చబడి ఉన్నాయి,
చాపలు ఇచ్చాడు తింటున్నారు మౌనంగా. ఇక్కడ వారి యొక్క జీవితాల్లో ప్రభు చేయదలుచుకున్నది ఏమిటి? ఎందుకు మీరు గలిలయలో వేచి ఉండమని చెప్పాడు? వీరేమో చేపలు పట్టడానికి వెళ్ళారు, మరలా ప్రభు పునర్దర్శనాన్ని వారికి అనుగ్రహించడం అనేది మనం చూస్తున్నాం. ఈ పాటికి ఈ 3.5 సంవత్సరాల కాలంలో వారికి అనుగ్రహించబడినటువంటి తర్ఫీదు విషయమైనటువంటి పునర్దర్శనం ఇప్పుడు వారు మరలా పొందబోతూ ఉన్నారు. వారి దర్శనాన్ని నిశ్చయపరుచుకోబోతూ ఉన్నారు. వారి దర్శనాన్ని నిశ్చయతలోనికి నడిపించుకునబోతూ ఉన్నారు. ఈ పునర్దర్శనములో మొట్టమొదట ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే రీఅఫర్మేషన్ ఆఫ్ ది కాల్ ఆఫ్ గాడ్. రీఅఫర్మేషన్, పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు ఆయన యొక్క పిలుపును, మరలా పునరుద్ఘాటన చేస్తూ ఉన్నాడు, మరలా వారికి అందిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి వారి యొక్క గుణ లక్షణాలలో మార్పు సంతరించుకోబోతా ఉంది. అందుకని దేవుడు పిలుపు యొక్క పునరుద్ఘాటన, రక్షణ యొక్క పునరుద్ఘాటన వారికి చేస్తూ ఉన్నాడు. రీఅఫర్మేషన్ ఆఫ్ దైర్ కాల్. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువు చెప్పాడు. అక్కడ మనం ఆలోచన చేస్తే పేతురు భక్తుడు యేసు ప్రభు ఎవరో తెలియదని ముమ్మారులు అబద్ధం ఆడాడు. హి డినైడ్ క్రైస్ట్. దిదుమానబడిన తోమా ఉన్నాడు, ఆయనేమి హీ డౌటెడ్ క్రైస్ట్. ఒకళ్ళు డినై చేశారు, ఇంకొకళ్ళు డౌట్ చేశారు. నేను వేళ్ళు పెట్టి చూస్తే నమ్ముతానన్నాడు ఒక ఆయన. దానికి ముందేమో పేతురు భక్తుడు ఎరగనని ముమ్మరలా అబద్ధం ఆడాడు. ఇప్పుడు డినై చేసిన వాళ్ళు, డౌట్ చేసిన వాళ్ళని ప్రభువు మరలా ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రత్యక్షత అనుభవంలోనికి వారికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అందుకే పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అప్పుడు ఎరగనన్నావు, నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారులు ఎందుకు 3 సార్లు అడిగారు? 3 సార్లు అడగడం అనేది విషయాన్ని ఒత్తి చెప్పడంలో, గట్టిగా చెప్పడంలో భావన. ముమ్మాటికి అనే మాట వస్తుంది. ఎందుకు ముమ్మాటికి? ముమ్మాటికి నిజం, 3 సార్లు చెప్తున్నా నిజం అని. 3 సార్లు పేతురుని ప్రభు అడుగుతా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా. ప్రభువా నీకే తెలుసు, ప్రభువా నీకే తెలుసు. ప్రియమైన వారలారా, చేపలు పట్టడంలో నేర్పరులైన వారిని మనుషులు పట్టడానికి ఒకసారి పిలిచాడు. జరిగిన సంఘటనలన్నీ వారిని చెదరగొట్టినాయి. మరలా వారిని సమకూర్పు చేస్తావు. ఆ సమకూర్పుకు అవసరమైనటువంటి పునర్దర్శనం దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పేతురు ఈజ్ రీఅఫర్మింగ్ హిజ్ లవ్ ఫర్ క్రైస్ట్. దేవా నేను నిన్ను ముమ్మాటికి ప్రేమిస్తా ఉన్నాను. దేవుడు గ్రహించాడు కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటుకి పోయావు, వృద్ధాప్యానికి వస్తున్నావు, నీకు ఇష్టం లేని చోటుకి నిన్ను బలవంతంగా మోసుకుపోతారని చెప్పాడు. ముందేం చెప్పాడు పేతురు? కోడి గుయ్యక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పిన ప్రభువు ఇప్పుడేం చెప్తా ఉన్నాడు? ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో క్రీస్తు పక్షముగా ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఇష్టం లేని చోటుకి నువ్వు తీసుకొని పోబడతావు అని. ఇప్పుడు ఇంకో ఇద్దరు గురించి మనం ఆలోచన చేస్తే, ఇద్దరు బ్రహ్మాండమైన పొజిషన్స్ కోరుకుంటా ఉన్నారు. ప్రభు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, కుడివైపునొక్కడు ఎడమవైపునొక్కడు కూర్చోబెట్టుకోయా నీ రాజ్యంలో వచ్చినప్పుడు.
మరి కుడి వైపున ఎడమ వైపున కూర్చోడానికి తగినటువంటి జీవిత విధానం ఉండాలి కదా పేతురు యాకోబు ఆ పేతురు తో పాటుగా యాకోబు యోహానులు కూడా ఈ చేపలు పట్టిన వారిలో ఉన్నారు ప్రభు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు పొజిషన్ కోసం అడగడం కాదు నీతో ఉండి మేము పెత్తనం చేయాలని అడగడం కాదు నీతో పాటుగా రాజ్యం చేయాలి నా కొడుకులు లేకపోతే మేము రాజ్యం చేయాలని కోరుకోవడం కాదు నేను మీకు మొట్టమొదట ఏ పిలుపుని ఇచ్చానో ఆ పిలుపుని మరలా మీరు నిశ్చయం చేసుకోవాలి ఆ పిలుపును నేను మీరు నిశ్చయ పరుచుకునే విధంగా మిమ్మల్ని సిద్ధపరచువాడను నేనే అని చెప్తా ఉన్నాడు దేవుడు క్రీస్తునందు ప్రియమైన వారలారా యేసు ప్రభు వారు వారిని సిద్ధం చేస్తా ఉన్నాడు పరిచర్య కోసం ఏమిటి తేడా మొట్టమొదట పిలిచిన దానికి ఇప్పుడు పిలుస్తున్న దానికి తేడా ఏంటి మూడున్నర సంవత్సరాలు అనుభవించారు కదా మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కదా అద్భుతాలు చేశారు కదా దయ్యాలు వెళ్ళగొట్టారు కదా స్వస్థతలు చేశారు కదా మరి ఆ శిష్యులకి ఇప్పుడున్నటువంటి శిష్యులకి తేడా ఏంటి ఇన్ని చేసిన తర్వాత పారిపోయారు భయంతో ఇప్పుడు పారిపోయిన వాళ్ళని మరలా ఎవరిని చూచి పారిపోయారో ఎందుకు పారిపోయారో ఏ ప్రాణభయంతో పారిపోయారో ఆ స్థితిని విడిచి ప్రాణం పెట్టడానికి పరిగెత్తడానికి సిద్ధపరుస్తున్నాడు అది మొదటి పిలుపుకి రెండో పిలుపుకి ఉన్న తేడా మొదటి పిలుపులో అందరూ ఫెయిల్ అయిపోయారు క్రీస్తుతో ఉండవలసిన వారు ఉండవలసిన సమయంలో ఉండాల అయ్యో బాబు ఆయన ఎవరో తెలియదన్నాడు ఇంకొక ఆయన ఏళ్ళు పెట్టి చూస్తానన్నాడు కొంతమంది అసలు అడ్రస్ లేరు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మరలా ఒకటిగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఆయన రెండో పిలుపులో ఉన్న ప్రత్యేకత అది అందుకనే ఆయన ఈ రీవిజిటెడ్ హిస్ డిసైపుల్స్ రీఅపియర్డ్ పునర్దర్శనం వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకని మొదట ఏ పిలుపుని పిలిచాడో ఆ పిలుపులో తిరిగి వారిని స్థాపించడానికి తిరిగి వారిని స్థాపించడానికి ఇది గ్రహింపులోనికి రావాలి శిష్యులకి గ్రహింపులోనికి వచ్చింది ఇప్పుడు వాళ్ళు కొట్లాడేది పొజిషన్స్ కోసం కాదు నేను చచ్చిపోబోతున్నానరా నన్ను సిలువైపోతున్నారు ఈ రకంగా మనిషి కుమారుడు గాయాల పాలవుతాడు చిత్రహింసలు చేయబడతాడు చచ్చిపోతాడని ఆలోచన చేసి ఆయన వేదన పడుతుంటే యేసు ప్రభు తర్వాత లీడర్ ఎవరు మనకి ప్రభు తర్వాత మనకి లీడర్ ఎవరు ఇది వాళ్ళలో పుట్టినటువంటి వివాదం ఒకవేళ నీ రాజ్యంతో వస్తే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ మా ఇద్దరికే ఉండాలి రక్త సంబంధికులు కాబట్టి ఇది అప్పుడు పొజిషన్ అది మూడున్నర సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత కూడా వాళ్ళు అదే పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు చనిపోవటానికి పోటీ పడేవాళ్ళుగా దేవుడు వాళ్ళని మార్పు చెందించాడు ఎలాగా క్రైస్ట్ మేడ్ దెమ్ టు రీఅఫర్మ్ దైర్ ఫెయిత్ వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వారి పిలుపుని వారు పునశ్చరణ చేసుకునడానికి వారిని పురుకొల్పాడు ప్రభువు ఇది ఆయన రెండవసారి వారిని దర్శించటంలో ఉన్నటువంటి మూల ఉద్దేశం
ఇశ్రాయేలు జనాంగానికి కూడా అవకాశం ఇచ్చాడు. అలాగే వారిని మరలా దర్శిస్తా ఉన్నాడు. 40 నుండి 66 అధ్యాయాలు యెషయా ప్రవక్త నిరీక్షణకు ఆధారమైనటువంటి వాక్కులు తెలియజేస్తా ఉన్నాడు. నేను మరలా మీకు రక్షణ కలుగు చేయబోతా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ పీస్ షలోమ్, మీకు సమాధానమును నేను కలిగించబోతూ ఉన్నాను, మీ రక్షణను నేను కలిగించబోతూ ఉన్నాను. ఇది సువార్త. అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ అండ్ ద పీస్ అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ప్రొక్లెయిమ్ ద పీస్. అక్కడ ప్రొక్లమేషన్ అనే మాటకి హెబ్రీ భాషలో ఉపయోగించబడిన పదం ఏంటంటే షమా అనే మాట ఉపయోగించాడు. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొక్లమేషన్, ఇట్ ఈస్ టు లర్న్ ఆర్ హియర్ ద లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నిజంగా మీరు తిరిగి దాన్ని చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యమును విని ఆ సమాధానమును విని గ్రహించడం, ఆ సువార్తను విని గ్రహించడం, దానికి లోబడడం ఇస్ అ ట్రూ ప్రొక్లమేషన్. అ ట్రూ ప్రొక్లమేషన్ ఈస్ టు లిజన్ అండ్ ఒబే. నిజంగా దాని గురించి ఉద్ఘాటించడము, మాట్లాడడం, తెలియజేయడం ఏంటనంటే అది ఎలాగా అంటే మాటలతో కాదు, జీవితంలో ప్రభువు యొక్క రక్షణ వాక్యమునకు లోబడడమే నిజంగా దానిని గురించి ఉద్ఘాటించడము. అది ప్రొక్లెయిమ్ చేయడం, అది సువార్త చెప్పడం. అది సువార్త చెప్పడం అంటే మాట్లాడడం కాదు, సువార్త చెప్పడం అంటే విని లోబడి జీవించడం. ఇది చెప్పే విధానం. సువార్త చెప్పడం అంటే అందరం చెబుతాం, కానీ నిజంగా చెప్పడం అనేది, నిజంగా ప్రొక్లెయిమ్ చేయడం అనేది చెప్పడం కాదండి. హెబ్రీ భాషలు అందుకే ఈ మూల పదం ఉపయోగించాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ మాట. ప్రొక్లెయిమ్ చేయడం అంటే చెప్పడం కదా, మాట్లాడడం కదా, దాని గురించి వివరించడం కదా, కానీ అక్కడ ఆ పదం ఉపయోగించలా. అక్కడ ఉపయోగిస్తున్న పదం ఏంటంటే షామా అనేటువంటి మాట. అంటే ఏమిటి షామా అంటే? లిజన్, లిజనింగ్, వినడం, లోబడడం. చెప్పడం అనే మాటకి బదులు విని లోబడడం అనే పదం ఎందుకు ఉపయోగించాడు అక్కడ అంటే, చెప్పడం అంటే నోటితో చెప్పడం కాదు, విని విధేయత చూపించుట ద్వారా దానిని ప్రత్యక్షీకరించడం, అది చెప్పడం. ఆ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, ఇప్పుడు శిష్యులకు ప్రాక్టికల్గా అది నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్గా అది వారికి నేర్పిస్తున్న సమయంలో వారు దానిని స్వీకరించి విధేయత చూపించాలంతే మిగిలిపోయింది. దే షుడ్ రికన్సైల్ విత్ గాడ్. వారు దేవునితో తిరిగి సమాధాన బంధంలోనికి రావాలి, పాత పిలుపు అనుభవంలో కాదు, నూతన దర్శన అనుభవంలో. నూతన దర్శన అనుభవంలో వారు ప్రభువుతో రికన్సైల్ అవ్వాలి, ఆయనతో సమాధాన స్థితిలోనికి రావాలి. ఏ విషయంలో? ఇప్పుడు మరలా పునఃప్రత్యక్షతనిచ్చాడే, ఆ పునఃప్రత్యక్షత సందర్భంలో తిరిగి దేవునితో సమాధానపరచబడడం అంటే పూర్తిగా ఆయన చిత్తానికి సంపూర్ణ సమర్పణను తెలియజేయడం. ఇంకా ఏమీ మా ఉద్దేశాలు లేవు, నీతో మేము పూర్తి, నీ మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాం, నీ సమాధానంలోకి వస్తూ ఉన్నాం నీ మాటలతో అని రికన్సైల్ అవ్వాలి. అలా అయ్యారు కూడా. అందుకు ప్రభు మరలా వారిని దర్శిస్తూ ఉన్నాడు. అందుకని పేతృభక్తుడు ఏం మాట్లాడతాడంటే, పేతృపత్రికలో ఆయన వాడబారని నిర్మలమైనటువంటి దేవుని యొక్క రక్తము చేత మీరు విమోచించబడ్డారు, రక్షించబడ్డారని మాట్లాడుతూ, అసలు ఎందుకయ్యా ఇదంతా జరిగిందనంటే, భవిష్యత్తులో మీరు అనుభవించబోయేటువంటి రక్షణ కొరకు ఇదంతా నెరవేర్చబడింది అని అంటాడు. ఎందుకు?
ఆయన తన విశేష కనికరము చొప్పున మరలను మరలా జన్మింపజేసెను. ఎందుకు జన్మింపజేశాడు, ఎలా జన్మింపజేశాడు అని అంటే, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను. కాబట్టి తిరిగి జన్మ అనుభవం ఎందుకు జరిగింది అనంటే, ఆ ముందు చెప్పాడు ఎందుకు జరిగింది, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా. ఆయన పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశము పరిపూర్ణమై ఆయన యొక్క జీవములో మనల్ని కూడా పాలిభాగస్తుల్ని చేయడానికి అవసరమైన నిరీక్షణ మనకు కలగాలి అని ఆయన మనల్ని తిరిగి జన్మింపజేసిన అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. అలాగ మనం తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనకు జీవంతో కూడిన నిరీక్షణకు ఆధారం ఉంది, దాని మీద నమ్మకం ఉంది, దేవునితో రికన్సైల్ చేసిన అనుభవంలోనికి వస్తాం. అలా తిరిగి జన్మించని స్థితిలో మనం ఉన్నంతకాలం మనకు నిరీక్షణకు ఆధారము లేదు. కాబట్టి క్రైస్తవ జీవితము అంటే, క్రీస్తు విశ్వాసం అంటే ఎవరంటే, మరల జన్మించిన అనుభవంలోనికి వచ్చిన వారు. దీని గురించి మనం అనేక సార్లు విని ఉన్నాం, దీని గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలాసార్లు మనం వాక్యాన్ని విన్నాం. ఒక మాటతో చెప్పాలంటే, నికోదేముతో ప్రభువు చెప్పాడు, ఆ సంఘటన మనందరికీ తెలుసు కాబట్టి, నికోదేము నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో నీకు పాలిభాగం లేదన్నాడు. ఇది ఎట్లా, ముసలివాణ్ణి కదా నేను, మరలా నా తల్లి గర్భంలోకి ఎలాగలనగలను, ఆత్మలో నువ్వు జన్మించాలి. కాబట్టి మరలా జన్మింపజేసింది ఎందుకు, ఆయనతో సమాధానపరచబడడానికి. ఆయనతో సమాధానపరచబడడం ఎందుకు, ఆయనతో కూడా ఆయన జీవములో నిత్యము పాలు పంపులు పొందడానికి, ఆయనతో కలిసి సదాకాలము జీవించడానికి. కాబట్టి అలాంటి స్థితికి మనలను ప్రభువు నడిపించుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన శిష్యులు నడిపించాడు, ఈరోజును కూడా మనం నడిపించబడడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరలా జన్మించడం ద్వారా మనకు కలిగేటువంటి గొప్పతనం ఏంటి అంటే, క్రింది వచనాల్లో మనం చూస్తే, ఆయన ద్వారా మనకు కలిగేటువంటి విశ్వాసానికి ఫలితమైన రక్షణ పొందగలుగునట్లుగా. ఇదే విషయం పాత నిబంధనలో మాట్లాడాడు, సువార్తలో శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు పత్రిక వాక్య భాగంలో. విశ్వాసమునకు తగినటువంటి ఫలమైనటువంటి రక్షణ పొందేట్లుగా ఇది జరుగుతుంది. కాబట్టి మరలా జన్మించిన అనుభవం ద్వారా ఈ రక్షణ కలుగుతుంది, అది విశ్వాసము ద్వారా కలుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటనంటే, రిస్టొరేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు జరిగేది ఏంటనంటే, దేవునికి మనిషికి కలిగినటువంటి అగాధము చెరిగిపోయి, అగాధము పూడ్చబడి, ఇప్పుడు దేవుడు మనిషితో కూడా సమానుడుగా ఎంచబడడానికి, మనిషి దేవునితో సమానుడుగా ఎంచబడడానికి, దైవత్వ రూపములోనికి మనిషి మార్పు చెందడానికి ఈ రిస్టొరేషన్ కలుగుతూ ఉంది. ఇది సువార్త. ఎందుకయ్యా రిస్టొరేషన్ వల్ల ఏం కలుగుతుంది? రోమాపత్రికలో చెప్పాడు, పాపం చేసి మనుషుడు దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాడని. ఎక్కడుంది మహిమ మనిషికి? మనిషికి మహిమ ఎక్కడుంది? ఏ మహిమ ఉంది? ఆది కాండంలో మనం చూస్తాం, ఆదామవులు పండు తినక ముందు ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో, దేవుని స్వరూపము స్వభావము ఆయన గుణ లక్షణాలు, అదే మహిమ తిరిగి జన్మానుభవం కలిగినటువంటి మరలా జన్మింపజేయబడిన వారికి దేవుడు ఆపాదిస్తూ ఉన్నాడు. అది విశ్వాసము ద్వారా సంక్రమించబడుతుంది. ఇప్పుడేమవుతుంది, ఆ యొక్క మహిమ దేవుని స్వరూప స్వభావాలు మనిషిలో తిరిగి రిస్టోర్ చేయబడతా ఉన్నాయి. దానికి దేవుడు ఎంచుకున్న మార్గమే శిష్యుల ద్వారా, వారి జీవితము ద్వారా, వారి నడవడిక ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడడం. దట్ ఇస్ ట్రూ ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పల్, శిష్యుల యొక్క సాక్ష్యం ద్వారా. అందుకనే శిష్యులకి ప్రభువు చెప్పింది, మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారని చెప్పాడు, అంతే. కాబట్టి ఇది సాక్ష్య జీవితము ద్వారా మాత్రమే ఈ సువార్త ప్రకటించబడుతుంది, రికన్సిలేషన్ అవుతుంది, రిస్టొరేషన్ అవుతుంది.
దాన్ని ప్రభు ఈజ్ రీఅఫర్మింగ్ పునరుద్ఘాటన చేస్తా ఉన్నాడు. అందుకు ప్రభువు మరలా వారిని దర్శించాడు. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో సువార్త విన్నాం, చాలామంది బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, అయినా సరే ఈ లోకం వైపు మరలా మనం ప్రయాణము చేస్తాం. ఇన్ ద మీన్ టైం ఏం చేస్తాం, ప్రభువా పర్వాలేదు మరలా పిలుపుని కొంచెం పక్కన పెట్టి మరలా చేపలు పడ్డానికి పోదాంపా, మరలా మన పాత జీవితానికి వెళ్దాంపా అనుకుంటున్నాం చాలామంది. అలాగ దిగజారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు, బ్యాక్స్లైడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసం నడక మొదలుపెట్టి విశ్వాసభ్రష్టులై విశ్వాసం లేకుండా నామకార్థంగా జీవించేటువంటి పరిస్థితి మనలో చాలామందికి ఉంది. ప్రియమైన వారులారా, మన పిలుపును మర్చిపోయాం, దేవుడిచ్చినటువంటి పిలుపును మర్చిపోయాం, ఆయన దగ్గరికి ఎందుకు వచ్చామో మర్చిపోయాం. ఇప్పుడు అనేక పర్యాయాలు కేవలం నామకార్థంగా వచ్చి కూర్చొని వెళతా ఉన్నాం. అందుకని నాలుగు వచ్చిన ప్రభు మార్గము విడచి తిని ప్రార్థించుట మాని తిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటిల్తుని మాట. ఏమైంది, ఎప్పుడో ప్రభు మార్గంలో నడవడం విడిచిపెట్టాం, వ్యక్తిగత ప్రార్థనలో సామూహిక ప్రార్థనలో కూర్చోవడం మానేశాం, అన్నీ అయిపోయినాయి, వాక్యం చదవడం మానేశాం, ప్రార్థన చేయడం మానేశాం, ఆ మార్గంలో నడవడం మానేశాం. అసలు దేవుడు ఎందుకు పిలిచాడో, క్రైస్తవుడుగా నేను ఎందుకున్నాననే సంగతి అసలు పరమార్థం వదిలిపెట్టాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఎందుకు గుడికి వస్తా వెళ్తా ఉన్నాం అనంటే ఇది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా వచ్చి వెళుతూ ఉన్నాం అంతే. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు మాసిలమణి భక్తుడు ద్వారా. ఆయన అంటేది ఏంటంటే, ఇప్పుడు మరి ఇక్కడ కనపడే భక్తి ఏందయ్యా, ఇది నటన తప్ప భక్తి కాదు, ఇది వేషధారణ తప్ప భక్తి కాదు, పైకి భక్తి కలిగి వాళ్ళ వల్లే కనబడుతున్నాం. ఎందుకని, మన యాక్టివిటీని బట్టి, చర్చికి వచ్చేదాన్ని బట్టి, పాటలు పాడడాన్ని బట్టి, ఆరాధన చేయడాన్ని బట్టి, వాక్యాలు చెప్పడాన్ని బట్టి. కానీ వాస్తవికంగా ప్రార్థన చేయడం మానే, వాక్యం ప్రకారం నడవడం మానేము, వాక్యం చదవడం మానేము. అందుకనే ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొందాము. ఇప్పుడేమో ఫలం చూస్తే ఫలం ఏమి లేదు. ఆయన పిలిచిన ఉద్దేశం ఏంటంటే చక్కగా ఫలాలు బలించి విధేయత చూపించి విధేయత మార్గంలో నడుచుట ద్వారా ఫలాలు బలించి ఆ ఫలాలు ఇతరులు గ్రహించుట ద్వారా వారు మార్పు చెందాలని, అది అసలు ఉద్దేశం, అది సువార్త. సువార్త ఏంటంటే మన జీవిత విధాన ఫలాలు ఇతరులు చూచి మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు దేవుని నమ్ముకోవాలని. ఇప్పుడు చివరికి ఏమైంది, ఫలాలు ఏమి లేవు, ఒత్తి నటనే మిగిలింది. అయ్యా ఇప్పుడు ఫలహీనుడి అయిపోయాను, ఇప్పుడైనా కానీ నీ మాట వింటానని మాసిలమణి భక్తుడు అనుకుంటున్నాడు. మనం కూడా ఆ మాట అనుకుంటే దేవుని నామానికి స్తోత్రం. ఆయన పిలుపులో ఉన్న నిశ్చయత మనకు సదా అనుగ్రహించబడుతుంది. కాబట్టి అలాంటి నిశ్చయతలో తిరిగి పునర్దర్శనము శిష్యులు పొందినట్లుగా మనం కూడా పొందుకొని మన జీవితాలు దిద్దుబాటు క్రమంలోనికి నడిపించుకుంటూ, మనం బాప్తిజం తీసుకున్న దినాల్లో, ప్రభువుతో ఒప్పందం చేసిన దినాల్లో మనం ఏం వాగ్దానం చేశామో, ఏం ప్రమాణం చేశామో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తిరిగి జీవితాన్ని విశ్వాసంలో క్రమబద్ధీకరించుకుందాం. దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఈజ్ రీఅఫర్మింగ్ అవర్ కాల్. మనం కూడా తిరిగి అది చెప్పాలి, ప్రభువ నేను కూడా రీఅఫర్మ్ చేసుకుంటా, నా పిలుపుని నిశ్చయం చేసుకుంటా, నా రక్షణ నిశ్చయం చేసుకుంటా, నువ్వు మరలా నన్ను జన్మింపజేసిన దాన్ని నిశ్చయం చేసుకుంటా, నీ కొరకు తిరిగి బ్రతుకుతా అనే తీర్మానంలోకి మనం వస్తే మన జీవితంలో ఈ వాక్యం యొక్క నెరవేర్పు జరుగుతుంది. లేకపోతే ఈ నటనలో మనం కొనసాగుతూనే ఉంటాం. అలాంటి స్థితిలో నుంచి విడిపించబడి దేవుని పిలుపును బట్టి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ మార్గములోనికి మనము ప్రయాణం చేస్తూ దేవుని కొరకు లోకంలో సిద్ధపడటకు త్రియగు దేవుడు మనకు తోడైన సహాయం దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.